సత్యం రామలింగరాజు గారి మైటాస్ కంపెనీ, వారి బంధువులు తాలూకా కంపెనీ 100 కోట్ల రూపాయలు కక్కుత్తిపడి గెలకెల దిండి దగ్గర నుంచి గోగిలేరికి పోర్టు అమ్మేసిన చరిత్ర రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంది. ఆ రోజు ఆ మూటలు మోసింది. ఆ రోజు సత్యం రామలింగరాజు గారి కుటుంబ సభ్యుల మీద, ఆయన మీద మీ సమక్షంలో హైదరాబాద్ గెస్ట్ హౌస్లో దాడి జరిగిన మాట వాస్తవా కాదా? సమాధానం చెప్పు. జరిగిందా జరగలేదా? 100 కోట్లు మూటలు మోసిన మాట వాస్తవా కాదా? ఢిల్లీలో రాజశేఖర రెడ్డి ఆత్మను అడగండి. వాళ్ళ రోడ్ల మీద తిరుగుతున్న రాజశేఖర రెడ్డి గారి కుమారుని అడగండి. ఏ రోజన్నా ఎప్పుడైనా ఇట్లా మీడియా సమావేశం మాట్లాడావా? మీ బతుకు మీరు ఎక్కడైనా సరే ఈ విధంగా మీడియాను కూర్చోబెట్టి అన్ని ఛానల్స్, సాక్షి పత్రికా ఛానల్తో సహా అందరితో మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ నువ్వు పెట్టే ఈ కార్యక్రమాలు కానీ, నువ్వు జరిపే పొద్దున 3 గంటలు, సాయంత్రం 3 గంటలు ఈ మార్నింగ్ ఈవినింగ్ వాక్లు కానీ, ఇవాళ 3000 మంది నీ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని 300 రూపాయలకి 500 రూపాయలు ఇచ్చి తెచ్చుకొని నీ నోటి తోలు తెచ్చుకుంటున్నావు.